Okay, in the last video, we have learned about SAS programmer, what really SAS programmer do in real time, we have seen. Ala kakuna, ee particular video lo em chestunnamante, why pharmaceutical companies depend on SAS programmer, what they need, exact ga, em expect chestunnaru oka programmer nunchi. Ante, ikkada meeku chusukunnattugaithe, different type of report generate chestunnamandi as a programmer ga. టేబుల్స్, లిస్టింగ్స్, గ్రాఫ్స్, అదే గ్రాఫ్స్ని ఫిగర్స్ అని కూడా అంటాం. చాలా జాబ్ పోర్టల్స్లో మీరు చూసుకున్నట్టుగైతే పర్సన్ మస్ట్ బీ ఎక్స్పీరియన్స్డ్ విత్ క్రియేటింగ్ టీఎల్ఎఫ్ అని కానీ టీఎల్జీ అని కానీ రాసి ఉంటుంది. టీఎల్ఎఫ్ అంటే టేబుల్స్, లిస్టింగ్స్, ఫిగర్స్ అండి, ఆర్ టేబుల్స్, లిస్టింగ్స్, గ్రాఫ్స్, మీకు ఏదైనా అవ్వచ్చు. సో కంపల్సరీగా యువర్ బేస్ అండ్ అడ్వాన్స్ నాలెడ్జ్తో పాటు శాస్ టేబుల్స్ వచ్చి ఉండాలి, లిస్టింగ్స్ వచ్చి ఉండాలి, గ్రాఫ్స్ వచ్చి ఉండాలి, ఫిగర్స్ వచ్చి ఉండాలి, మెయిన్లీ క్లినికల్ శాస్ ప్రోగ్రామర్ రోల్కి. ఏంటి టేబుల్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైతే క్లినికల్ ట్రయల్ డేటా వస్తుందో మనకి, ఏదైతే క్లినికల్ ట్రయల్ డేటా వస్తుందో ఆ డేటాని ఎనలైజ్ చేసి ఇలా పెట్టాలన్నమాట. అంటే ఇది ఒక రఫ్ టేబుల్ అన్నమాట మీకు చూపిస్తున్నాను. సో ఇది ఒక టెంప్లెట్ ఇస్తారు మనకి, నాకు ఈ రకంగా అవుట్పుట్ కావాలని. ఇప్పుడు ఆ డేటాని మీరు క్లినికల్ ట్రయల్ డేటాబేస్ నుంచి పుల్ చేసుకున్న తర్వాత ఇలాంటి రిపోర్ట్లు జనరేట్ చేయాలి. ఇక్కడ ఆ రిపోర్ట్లో పైన ఏముంటుంది, కంపెనీ, ఆ కంపెనీ నేమ్ కాగ్నిజెంటా, లేకపోతే టీసీఎస్ఆ, లేదా నోవర్టీసా, ఏదైతే కంపెనీ నేమ్ ఉంటుంది. రెండోది ఆ ట్రయల్ నేమ్, అంటే ఆ ప్రాజెక్ట్ పేరు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ పేరు మీరు జనరేట్ చేయాలి. ఈ పర్టికులర్ అవుట్పుట్ జనరేట్ చేస్తున్నప్పుడు ఎన్ని అవుట్పుట్లు ఉన్నాయి ఇవి, సపోజ్ ఒకే అవుట్పుట్లో ఒకే పీడిఎఫ్ డాక్యుమెంట్లో లేదా ఒకే ఆర్టీఎఫ్ డాక్యుమెంట్లో 5 పేజీలు ఉన్నాయనుకోండి, 1 out of 5 అని ఉంటుంది అన్నమాట, సో పేజ్ నెంబర్. అలాగే టేబుల్ నెంబరు, ఇది ఫస్ట్ టేబుల్ అనుకోండి. సో ప్రతి క్లినికల్ ట్రయల్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ టేబుల్స్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఆ టేబుల్స్ కొన్నిసార్లు 200 టేబుల్ ఉండొచ్చు, కొన్నిసార్లు 300 టేబుల్ ఉండొచ్చు. అయితే ఈ టేబుల్ నెంబర్ ఎంత, టేబుల్ 1 2 అలా ఉంటుంది. కానీ రియల్ టైంలో ఏంటంటే కొన్ని సెక్షన్స్ ఉంటాయన్నమాట, 14.1.1 అని, 14.2.1 అని. సో కొన్ని సెక్షన్స్ ఉంటాయి, ఆ టేబుల్ దగ్గర ఎక్స్ ప్లేస్లో ఆ సెక్షన్ నేమ్ వస్తుంది. అయితే ఈ టేబుల్ ఏం చెప్తుంది, ఇప్పుడు డెమోగ్రఫిక్స్ అండ్ బేస్ లైన్ క్యారెక్టరిస్టిక్స్ అనే ఒక టేబుల్ అనమాట, ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం తెచ్చాను. అయితే ఇందులో ఏమేమి ఉంటాయి, ఏజ్ వైజ్ అనాలసిస్ చూడండి. ఇప్పుడు మొత్తము 100 మందిని క్లినికల్ ట్రయల్స్లో తీసుకున్నాం అనుకున్నాం కదా, ఆ 100 మంది తాలూకు ఏజ్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాము. వాళ్ళకి 2 రకాల డ్రగ్లు ఇచ్చాము, ఒకటి యాక్టివ్ డ్రగ్, రెండోది ప్లాసిబో డ్రగ్ అని రెండు ఇచ్చాము అనుకుందాం కానీ. సో ఇన్ దిస్ పర్టికులర్ క్లినికల్ ట్రయల్ ఈ స్క్రీన్ షాట్ ప్రకారం అయితే 60 మందినే తీసుకున్నారండి. 60 మందిలో 31 మందికి యాక్టివ్ డ్రగ్, 29 మందికి ప్లాసిబో డ్రగ్ అనేది ఇచ్చారు. అయితే ఏజ్ వైజ్ చూసుకున్నట్టుగైతే యావరేజ్ టోటల్ ఇందులో 31 మందికి 31 మంది ప్రజెంటు, ఇందులో 29 మందికి 29 మంది ప్రజెంటు, టోటల్ 60 మంది తాలూకు ఏజ్ ఉందండి. యావరేజ్ తీసుకున్నట్టుగైతే ఈ 31 మందిలో యావరేజ్ అయితే 51.4 వచ్చింది అనుకుందాం. అలానే ఈ ప్లాసిబో ప్రకారం ఇక్కడ కూడా 50.1 వచ్చింది. సో ఈ యావరేజ్ వచ్చేసి ఓవరాల్గా మొత్తం యావరేజ్ చూసుకుంటే 50.8. అలాగే స్టాండర్డ్ డీవియేషను, మినిమము, మ్యాక్సిమము అన్నీ క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఎర్లియర్ మనం క్లినికల్ ట్రయల్లో ఒక పేషెంట్కి ఒక డేటా కింద చూసుకుంటే, అలాగే 100 పేషెంట్లు లేదంటే 60 పేషెంట్లు ఈ లెక్క ప్రకారం 60 మంది తలకు డేటాని సమరైజ్ చేసి ఒక టేబుల్లా పెట్టామన్నమాట. అలాగే ఈ 60 మందిలో చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాను, యాక్టివ్ పీపుల్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది, అందులో మేల్స్ ఎంతమంది 22 మంది, ఫీమేల్స్ ఎంతమంది 9 మంది. అదే కమింగ్ టు ది ప్లాసిబో తీసుకున్న వాళ్ళు 16 మంది మేల్స్, 12 మంది ఫీమేల్స్ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొత్తము 38 మంది మేల్స్, 21 మంది ఫీమేల్స్ ఉన్నారు. ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉండే కంటెంట్ ఏంటంటే పర్సంటేజ్, 22 మంది అంటే ఎంతటికి, 31 మందికి 22 మంది మేల్సే ఉన్నారంటే పర్సంటేజ్ 71%. 9 మంది ఉన్నారు 31 మందిలో అంటే 29.0%. అలాగే 16 మంది ఉన్నారు 29కి, సో అంటే 55.2% అనమాట. సో యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎంతమంది, మేల్స్ ఎంతమంది, ఆ టోటల్ డేటాలో పర్సంటేజ్లు కూడా ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని బట్టి ఏం చేస్తున్నామంటే ఆ ప్రాబిలిటీ వాల్యూ కూడా చూస్తున్నాం అనమాట, పీ వాల్యూస్ కూడా. ఏజ్ విత్ 31 ఇయర్స్ ఉండే వాళ్ళకి ఆ ప్రాబిలిటీ ఎలా పనిచేస్తుంది, లేదా జెండర్ వైజ్ మేల్కి ఫీమేల్కి కంపేర్ చేసుకుంటే ప్రాబిలిటీ ఎలా పనిచేస్తుంది, రేస్ వైజ్ చూసుకుంటే బ్లాక్ బాగా పనిచేస్తుందా, వైట్ పీపుల్కి బాగా పనిచేస్తుందా అనేది ప్రాబిలిటీ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారండి. సో టోటల్గా రిపోర్ట్ మొత్తం జనరేట్ చేసి ఒక టేబుల్ ఫార్మాట్లో, టేబుల్ అంటే సమరీ ఫార్మాట్ ఆఫ్ మీ డేటాని టేబుల్ అంటామండి. ఇలాంటివి జనరేట్ చేయాలండి యాజ్ ఎ ప్రోగ్రామర్గా మీరు రియల్ టైంలో.
ఇదే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేయాలి అంటే నెక్స్ట్ చూస్తే దీన్ని లిస్టింగ్ అంటాము. ఇప్పుడు 60 మంది తాలూకు డేటా ఉంది కదా, మొత్తం సమరైజ్ చేస్తే దాన్ని టేబుల్ అంటున్నాము. అలా సమరైజ్ చేయకుండా ఇండివిజువల్గా ఒక్కొక్క పేషెంట్ డేటా వైజ్ రాసుకుంటే చూడండి, సబ్జెక్ట్ సబ్జెక్ట్ 10031 అనేది ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, అది వేజ్ 39, జెండర్ మేల్, డయాగ్నోసిస్, టెస్ట్ స్కోరు లైక్ దట్, అలాగ ఒక్కొక్క డేటాని ఒక్కొక్కసారి అలా డిస్ప్లే చేసుకుంటూ పోతే దీన్ని లిస్టింగ్ అంటామండి. డిఫరెన్స్ బిట్వీన్ లిస్టింగ్కి టేబుల్ ఏంటంటే, టేబుల్ సమరీస్తే లిస్టింగ్ ఆ టేబుల్ తాలూకా మొత్తం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందండి లిస్టింగ్. సో లిస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ గివింగ్ ద టోటల్ డేటా, అంటే మొత్తం ఆ పేషెంట్ తాలూకా ఏమేమి ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేశామో. మీకు గుర్తున్నట్టుగా అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒక పేషెంట్కి సిఆర్ఎఫ్ ఫామ్లో ఏం డేటా తీసుకున్నాం, ఏజ్ తీసుకుంటాం, జెండర్ తీసుకుంటున్నాం, డయాగ్నోసిస్ ఎప్పుడైందో తీసుకుంటాము, ఏం డయాగ్నోసిస్ అయిందో తీసుకుంటాము, అయితే వాటికి స్కోర్లు ఎంత వచ్చినాయి, అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా క్యాప్చర్ చేస్తాం కదా. ఒక్కొక్క పేషెంట్ డేటాని యాజ్ ఇట్ ఈజ్ డిస్ప్లే చేస్తే దాన్ని లిస్టింగ్ అంటాము. అందరు పేషెంట్ డేటాని సమరీలా చూపించామనుకోండి దాన్ని టేబుల్ అంటాము. అలా కాకుండా ఈ లిస్టింగ్లు కూడా కొన్నిసార్లు జనరేట్ చేయాలండి రియల్ టైంలో, నాట్ కొన్నిసార్లు, ఒక మాటలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 50% వరకు లిస్టింగ్లు జనరేట్ చేయడం కూడా ఉంటుందండి. టేబుల్లో జనరేట్ చేయాలి, లిస్టింగ్లు జనరేట్ చేయాలి, కాకపోతే ఒక 10% వాటా మాత్రము ఫిగర్స్ను కూడా జనరేట్ చేయాలండి. ఇప్పుడు ఒక క్లినికల్ ట్రయల్ తీసుకుంటే ఈ పర్టికులర్ క్లినికల్ ట్రయల్లో ఇది ఫిగర్స్ అండి, ఫిగర్స్ అంటే గ్రాఫ్లు కూడా చేయాల్సి ఉంటుంది. కాకపోతే రియల్ టైంలో గ్రాఫ్లకి చాలా తక్కువ మంది మాత్రమే ఎక్స్పర్టైజ్ అవుతారండి. మీరు 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా గ్రాఫ్స్ చేయలేదంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. గ్రాఫ్స్ అయితే మ్యాండేటరీ ఏం కాదు, ఎందుకంటే మీరు ఒక క్లినికల్ ట్రయల్లో చేసేటప్పుడు మీరు ఒక 5 మంది ఉన్నారనుకోండి, 5గురులో ఒకడు సీనియర్ ప్రోగ్రామర్ ఉంటాడు, మిగతా 4 జూనియర్ ప్రోగ్రామర్లు ఉన్నారనుకోండి. అయితే ఈ జూనియర్ ప్రోగ్రామర్ నలుగురు ఏం చేస్తారంటే టేబుల్స్ లిస్టింగ్స్ జనరేట్ చేస్తారు, కానీ ఫిగర్స్ ఓన్లీ సీనియర్స్కే ఇస్తారు మ్యాక్సిమం, ఎందుకంటే ఫిగర్స్ అనేది కొంచెం కాంప్లెక్స్ వర్క్. ఈ ఫిగర్ని జనరేట్ చేయడానికి లాట్ ఆఫ్ కోడ్ జనరేట్ చేయాల్సి వస్తుంది బ్యాక్ఎండ్లో. ఆ కోడ్ అనేది ఈవెన్ ఇంటర్వ్యూర్కి కూడా రాదు బేసిక్గా, అది మీకు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్లు అడిగేస్తారని ఏం మీరు భయపడవద్దు. మీకు గ్రాఫ్స్ రావని చెప్పినంత మాత్రాన్ని కూడా మిమ్మల్ని వాళ్ళేమి ఏమన్నారు. సో ఎందుకంటే గ్రాఫ్స్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ టేబుల్స్ లిస్టింగ్స్ అనేవి మాత్రం మ్యాండేటరీ, కంపల్సరీగా చేసామని చెప్పాలి. చేసామని చెప్పడం కాదు, మీరు నేర్చుకోవాలి కూడాను. మా ట్రైనింగ్లు అయితే అన్నీ కంపల్సరీగా ఇస్తాము, అందులో డౌట్ లేదు. ఫిగర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తాము, కాకపోతే మీరు 2-3 ఫిగర్లు మాత్రము గుర్తుపెట్టుకొని దాని కోడు అవన్నీ కొంచెము బైహార్ట్ చేసుకొని ఉంచుకుంటే బెటర్. ఎందుకంటే రేపు పొద్దున ఎప్పుడైనా మీరు వాళ్ళు అడిగారు అనుకోండి, ఫిగర్స్ మీద మీరు ఏమైనా వర్క్ చేశారు అంటే వర్క్ చేశానని చెప్పడానికి ఏమేమి ఆప్షన్స్ తెలుసు మీకు ఫిగర్లో అని చెప్తే ఆ ఆప్షన్స్ ఏమేమి చెప్పాలో అవన్నీ కూడా యూజ్ అవుతుంది. సో బేసిక్గా అయితే ఇది ఒకలాంటి ఒక ఫిగర్ అండి, ఫిగర్ ఆర్ టేబుల్ అని కూడా, ఫిగర్ ఆర్ గ్రాఫ్ అని కూడా అంటాము. సో ఈ గ్రాఫ్లో చూడండి, ఎక్స్ యాక్సెస్లో వీకు, వై యాక్సెస్లో చేంజ్ ఫ్రమ్ బేస్ లైన్, డ్రగ్ ఇచ్చిన తర్వాత నుంచి ఎలా చేంజ్ అయ్యింది, ఓకేనా. సో రెస్పాన్స్ ఎలాగ ఉన్నాయి, పార్షియల్ రెస్పాన్స్ వచ్చిందా, కంప్లీట్ రెస్పాన్స్ వచ్చిందా, ప్రోగ్రెసివ్ డిసీజ్ వచ్చిందా, ఇవన్నీ కొంచెం మీకు టెక్నికల్గా సౌండ్ అంటే ఇప్పుడు మీకు తెలీదు, మీకు అప్కమింగ్ మా క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. కాకపోతే ఇలాంటి గ్రాఫ్లు కూడా జనరేట్ చేయాలండి. సో దట్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ రోల్ యాజ్ ఏ శాస్ ప్రోగ్రామర్. అందుకోసం ఈ మూడు జనరేట్ చేయడం కోసం కంపల్సరీగా ఫార్మాసిటికల్ కంపెనీస్ అనేవి శాస్ ప్రోగ్రామర్ మీద డిపెండ్ అయి ఉన్నాయండి. సో టేబుల్స్ చేయాలి, లిస్టింగ్స్ చేయాలి అండ్ గ్రాఫ్స్ చేయాలి. వీటితో పాటు SDTM ADaM అని ఇంకో రెండు టాపిక్స్ ఉంటాయండి, SDTM డేటా సెట్స్ క్రియేషను, ADaM డేటా సెట్స్ క్రియేషను. ఈ 5 అనేవి ఇంపార్టెంట్. అంటే బేసిక్గా ఏం నేర్చుకుంటున్నారంటే, ఫస్ట్ బేసు అడ్వాన్స్ నేర్చుకున్న తర్వాత ఆ బేసు అడ్వాన్స్ నాలెడ్జ్తో యూజ్ చేసుకొని మీరు ఇప్పుడు టేబుల్స్ కానీ, లిస్టింగ్స్ కానీ, గ్రాఫ్స్ కానీ అండ్ డేటా సెట్ SDTM డేటా సెట్స్ కానీ, ADaM డేటా సెట్స్ కానీ ఏవైనా నేర్చుకోవచ్చండి. దెన్ మీరు మార్కెట్లోకి జంప్ అవ్వడానికి ఉంటుంది. కంపల్సరీగా క్లినికల్ సాస్ ప్రోగ్రామర్కి ఈ నాలెడ్జ్ ఉంటేనే బయట జాబ్ వస్తుంది. ఓన్లీ బేస్ అండ్ అడ్వాన్స్తో మీరు ట్రై చేస్తాము, నేను సర్టిఫికేషన్ అయిపోయింది, నేను అప్లై చేసుకుంటాను మార్కెట్లో అంటే జాబ్ రావడం అయితే మాత్రం అంత ఈజీ కాదు. మీకు ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది అర్థమైంది అనుకుంటున్నాను. సో నా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, మీకు ఈ వీడియోలు ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అండ్ రెగ్యులర్ క్లాసెస్కి నాతో అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈ కింద నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చు, లేదా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు జస్ట్ డెమో కోసం రిజిస్టర్ అయినా కూడా ఆల్ ద డీటెయిల్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ అండి, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.